పోయి బయలుదేరుతుంటే వాళ్ళు చెప్పిన మాటలో మనం మోసపోతూనే ఉన్నాం. ఈ రోజు ఈ ప్రాంతం రావాలా, అధికారులు కూడా జేసీ గారు కూడా రావాలా, రైతులు నష్టపోయి రైతులు వాటర్ రికార్డు తీసుకోండి సార్, వాళ్ళని మీ దగ్గర పెట్టుకోండి, నిరూపించలేకపోతే రాజీనామా చేస్తాం. తీసుకొచ్చి మీద పెట్టిన ఆయన బొరువు పెట్టినా ఆయన అలాగే సమాధానం చెప్పడమే కాదు, మనకి యాక్షన్ రూపంలో టైం లైన్ సాయంత్రం అక్కడే కూర్చుండండి, నాకు చెప్పండి. అన్నింటికంటే 35 సాగుని మన వ్యవసాయ పూర్తి మన ఆయన చెప్పేది సో నాకు క్లియర్ కట్ గా ఆయన అడిగిన దానికి మనం ఆయన సాటిస్ఫై చేయడానికి విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ అవర్స్ ఏం చేయగలుగుతాం చెప్పండి. యూ హావ్ టు గో అవుట్ ఆఫ్ యువర్ వే నౌ. Within the evening, I had enough to, I want to satisfy them. Okay, sir. I'll have the e-meeting to come to 11 if I cannot satisfy them. Okay, so, sir. So, I'll satisfy them. I'll have to check my thought. I'll have to check my thought. Sir, I'll have to check my thought. సార్ మూడు వందలు యాభై అడుగుతున్నారు సార్, అదే నాకు అవకాశం రావట్లేదు సార్, మీరు అసలు రావట్లేదు సార్, దానివల్ల ఇబ్బంది అవుతుంది. ఓకే, ఆయన ప్రాబ్లం నాకు ఒకటి వారం రోజు కాలం వస్తుంది సార్, ముందు గతంలో వదిలేసాయి, నేను వెళ్ళి మూడు రోజులు అయింది, ఇవన్నీ మూడో రోజు సార్. సరే ఇప్పుడు సాయంత్రం నా వల్ల గారు చెప్పారండి, నాకు ఇప్పుడు ఆయన చేయగలిగితే చేస్తారు, నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు అయినా మీ నమ్మకాన్ని మేము అమలు చేయండి సార్, కాదండి పైన ప్రతి రోజు వాడుకుంటాం వాళ్ళే పైన బంద్ చేయండి, మాకు వీలు రావు కదా. అసలు చివారి ప్రాంతం ఒక ఒక నిమిషరా, ఒక రైతు వారి చివారి ప్రాంతంలో ఉన్న రైతు ముందు నీళ్ళు పెట్టుకుంటాడా, పైన వాళ్ళు ముందు నీళ్ళు పెట్టుకుంటాడా? మీరు ఇప్పుడు మనం ఇక్కడ డిస్కషన్ పెట్టామంటే ఇదే డిస్కషన్ వాళ్ళు కూడా మొదలు పెడతారు. అందుకనే నేను ఆయన ఏమన్నానంటే అండి, ఎస్సీ గారు ఏమన్నానంటే మీరు ఎక్కడ ఏమిచ్చుకుంటున్నారో నేను అడగనంటే నాకు సంబంధం లేదు, నా ప్రాంతానికి విషయంగా నాకు తువ్వు ద్వారా రైతులకు నీళ్ళు వెళ్తేనే వ్యవసాయం రైతు నీళ్ళు పెట్టుకుంటాడు బాగుంటాడు, లేదు డీజిల్ నీళ్ళు పెట్టి మోటార్ పెట్టి మీరు తోడుకోవాలంటే ఆ డబ్బులు అవి వచ్చే పంటకే సారండి. ఎస్సీ గారు సార్, మీరు 400 ప్రయత్నం చేయండి, బట్ 300 ఇది మినిమం. ఓకే సార్. ఎన్ని రోజులు అన్నారు? 5 డేస్ సార్. 10 డేస్ ఇవ్వాలండి, 10 డేస్ ఇవ్వాలా? 10 డేస్ ఇస్తానన్నారు ఆయన, 10 డేస్ రావాలా? 10 డేస్ అడిగితే 7 డేస్ ఇస్తారా ఆయన? సరే పోనీ నేను 10 డేస్ అడిగారా 7 డేస్ అడిగారా? 10 డేస్ నేను అడిగితే 7 డేస్ మీరు ఇస్తాను. నేను అందుకనే
న్యాయం చేస్తామని చెబుతున్నారు జేసీ గారు కూడా. అందుకనే జేసీ గారికి ఎంపీ గారికి ఆ బాధ్యత ఆయనకి వాళ్ళిద్దరికి అప్పచెప్పి మేము వచ్చేస్తున్నాం. నీళ్లు ఉన్నాయి అక్కడ, ఈ అధికారి లోపం, అధికారి సమన్వయ లోపం. ఇక్కడ ఈ జేసీ గారు అన్న ఆయన దగ్గర ఉన్నటువంటి తప్పులు అక్కడే కేవలం ఎస్సీ గారు డిపార్ట్మెంట్ ఎస్సీ గారు, ఎస్సీ గారి దగ్గర ఉన్న ఈ తప్పులన్నీ ఎస్సీ గారి వీణ కింద అధికారులు కానీ పై అధికారులతో సమన్వయ లోపం ఇంటికి, ఆ లోపం వల్ల మాకు అన్యాయం జరిగింది. చివారు ప్రాంతం కదా, అంటే చివారు ప్రాంతం అక్కడ వదిలిన దగ్గర నుంచి 90 కిలోమీటర్ రావాలి కృష్ణా డెల్టాలో. చివారు ప్రాంతం ఆ చివారు ప్రాంతం అయినప్పుడు వీళ్ళ ఏంటంటే ఎవరికాళ్ళు, ఈ మధ్యన వర్షాలు తక్కువ ఉన్నాయి కదా, వర్షాలు తక్కువ ఉన్నప్పుడు సహజంగా ఎవరికాళ్ళు రైతులు ఆరాట పడతారు, మేము పెట్టుకోవాలి. దాన్ని సమన్వయ పరిస్థితి ముందు చివారు డెల్టాలో చివారు ప్రాంతం కైకలూరు ఉంది, ముందు కైకలూరుకి ఇచ్చిన తర్వాత కింద స్థాయి వరుస పెట్టి ఇచ్చుకుంటూ వస్తామని చెప్పాలి. చెప్పకుండా ఈయన గారు మెత్తగా చెబుతాడు, మెత్తగా మాట్లాడిన వాళ్ళని చక్క చేసిన వాళ్ళు చేసుకున్నారు, పెట్టుకున్నారు. నాకు అన్యాయం జరిగింది, నా రైతులకు అన్యాయం జరిగింది చెప్పారుగా. ఆయనతోనే చెప్పించా కదా ముందు, ఆయనతోనే చెప్పించా కదా. 4 మండలాల్లో దాదాపు 190,000 ఎకరాలు చెల్లి ఉంటుంది చెప్పారు. ముందు 16,000-18,000 అంటే ఏమండి ఉన్నది చెప్పండి అంటే అప్పుడే ఆయనే చెప్పాడు కదా ఒక్కో మండలానికి 46,000-48,000 అని. 4 మండలాలు లెక్కేసుకోండి, దాదాపు 180-190 ఉంటుంది కదా. అయితే మేము ఈరోజున మేమన్నాం ఆఖరి చేపల చెరువు అనే దానికి ఎక్కడ నీళ్ళు పెట్టడానికి లేదు, ఒకవేళ నా పేరు చెప్పినా కూడా ఇవ్వద్దు, మొత్తం డమ్మీ చేసి కేవలం వ్యవసాయం చేసే రైతులు కూడా వాళ్ళని కాపాడుకోవాలని చెప్పాను. అసలు ఉన్న నీళ్లు ఉన్నాయండి, మాకు ఇవ్వడానికి పైప్ ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, మాకేం మొండి చేసి చూపిస్తున్నాడు ఈ అధికారి. కేవలం ఈ ఇరిగేషన్ ఎస్సీ గారు చేసే మాకు చేస్తున్నటువంటి అన్యాయం. నిరూపిస్తే 100% ఇప్పుడు కూడా మీ ఎదురు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, ఇచ్చేది ఆయన చెబుతున్నారు కదా, ఆయన నోడితేనే మీకు చెప్పారు, విన్నారు కదా 200 ఆయన మీ నోడితే చెప్పారు కదా 400-410 350 ఇస్తున్నది ఇవ్వలేదండి అంటే నేను చెప్పాను కదా ఛాలెంజ్గా 200 ఇవాళ 190 ఉంది, నేను ఇచ్చేస్తున్నాను 350 అంటున్నాడు. నిరూపించమండి, ఇప్పుడు మీ ఎదురుగారే అక్కడ కమిటీ అయ్యండి, మీరు కూడా రండి వెంటనే అక్కడికక్కడ రాజీనామా చేసి పత్రం మీకు అప్పచెప్తా మీరే నా తరఫున.